హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం థాయిలాండ్ యాక్షన్ మూవీ అయిన ద పూల్ అనే మూవీని చూడబోతున్నాం. రండి, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. మీరు ఈ మూవీని డౌన్లోడ్ చేసి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ముందు ఈ వీడియో చూసి అక్కడికి వెళ్ళండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ లో జై అనే ఒక అబ్బాయి స్విమ్మింగ్ పూల్ నుండి లేస్తూ ఉంటాడు. ఇతనే మన మూవీ హీరో. అతని బాడీలో చాలా వరకు గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటుంది. అలా తన చెయ్యిని చూడగా తన చెయ్యి కూడా బాగా డ్యామేజ్ అయి ఉంటుంది. ఇంకా తన కాలుని ఒక మొసలి కొరుకుతూ అతన్ని లాగేస్తూ ఉంటుంది. అయితే ఇతను దాని నుండి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆ మొసలి మాత్రం అతన్ని వదలకుండా కొరుకుతూనే ఉంటుంది. ఇంకా లాస్ట్ కి దాని కాలుతో తన్ని చిన్న చిన్నగా దాని నుండి తప్పించుకుంటాడు. కానీ ఆ మొసలి మాత్రం తన పైన అటాక్ చేస్తూనే ఉన్నప్పుడు మన హీరో బకెట్ తీసుకొని ఆ మొసలి మొహం పైన కొడతాడు. ఇంకా ఆ మొసలి చిన్నగా వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. ఆ సిచ్యువేషన్ ని అంతా చూసిన ఒక కుక్క దాన్ని చూస్తూ అరుస్తూ ఉంటుంది. ఇంకా చిన్నగా జూమ్ చేసి చూడగా మన హీరో నీళ్లు లేని ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో చిక్కుకొని పోయి ఉంటాడు. అలా ఆ సీన్ కట్ చేస్తూ నెక్స్ట్ సీన్ లో 6 రోజులకు ముందు ఆ స్విమ్మింగ్ పూల్ లో ఫుల్ గా వాటర్ ఉన్నట్టు చూపిస్తారు. అక్కడికి కొంతమంది మూవీ తీయడానికి వచ్చి షూటింగ్స్ అంతా చేస్తూ స్విమ్మింగ్ పూల్ లో ఉండే ఒక అమ్మాయిని వీడియో తీస్తూ ఉంటారు. మన హీరో కూడా అక్కడే ఉండి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడికి మన హీరో గర్ల్ ఫ్రెండ్ ఒక కుక్కతో వచ్చి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ కుక్క కూడా ఈ మూవీ షూటింగ్ లో భాగమే. మన హీరో హీరోయిన్ మంచి రిలేషన్షిప్ తో ఉండడంతో ఆమె ప్రెగ్నెంట్ అయినట్టు మన హీరోకి చెప్తుంది. తర్వాత ఆ కుక్కను ఉపయోగించి కొన్ని షూటింగ్స్ తీస్తారు. అది కూడా మనుషుల్లాగా యాక్టివ్ గా యాక్టింగ్ చేస్తుంది. ఇంకా లాస్ట్ కి ఆ షూటింగ్ అంతా ముగిసి అక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్యాకప్ చేసుకుని వెళ్లిపోతారు. తర్వాత నెక్స్ట్ రోజు మన హీరో ఆ స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తూ అక్కడే నీటి పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ అక్కడికి వచ్చి, నేను 3 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఈ ప్లేస్ ని జాగ్రత్తగా చూసుకో అని హీరోకి చెబుతాడు. హీరో కూడా సరే అన్నట్టు నవ్వుతూ సమాధానం ఇస్తాడు. అయితే హీరో ఫ్రెండ్ మర్చిపోయి వాటర్ కిందకి వెళ్లే బటన్ ని ప్రెస్ చేసి ఆ కుక్కని చేతితో పక్కనే ఉన్న రాడ్డుకి కట్టి తన ఊరికి బయలుదేరుతాడు. అతన్ని మన హీరో పిలిచి, నా కోసం ఒక పిజ్జా ఆర్డర్ పెట్టు అని చెప్పగా అతను, నా ఫ్లైట్ కి లేట్ అయిపోతుంది, సరేలే అని ఆర్డర్ పెట్టి అక్కడ నుండి వాళ్ళ ఊరికి ప్రయాణం అవుతాడు. ఇంకా మన హీరో ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీటి పైన అలా చిన్నగా కునికేస్తూ నిద్రపోతాడు. అయితే క్రింద నీళ్లంతా వెళ్లిపోతున్నట్టు అతను నోటీస్ చేయడు. కొంచెం సేపు తర్వాత ఈ కుక్క అరుస్తూ ఉండడంతో మెల్లగా కళ్ళు తెరవగా ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ లెవెల్ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇంకా ఇతను ఆశ్చర్యపోయి అక్కడ నుండి పైకి ఎక్కడానికి స్విమ్మింగ్ చేస్తూ వెళ్తాడు. బట్ అప్పటికే వాటర్ లెవెల్ ఎంతో తగ్గిపోయి ఉండడంతో మన హీరో వల్ల పైకి ఎక్కడానికి కుదరదు. అలా తను ఎక్కడానికి ఎంతో ప్రయత్నిస్తున్నప్పుడే తన చేతికి ఉన్న గోల్ కూడా డ్యామేజ్ అయ్యి మళ్లీ వాటర్ లోనే పడిపోతాడు. ఇంకా పెద్ద పెద్దగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. అయితే ఆ చుట్టుపక్కల ఒక్కరు కూడా ఉండరు. అలా మన హీరో స్విమ్మింగ్ పూల్ లో ఇరుక్కొని పోయి చాలా సేపటి తర్వాత తనకి ఒక ఫోన్ కాల్ రావడం హీరో గమనిస్తాడు. ఆ ఫోన్ కూడా వైబ్రేట్ అవుతూ చిన్నంగా హీరో వైపు జారుతూ ఉంటుంది. అబ్బా చాలు, ఈ ఫోన్ సహాయంతో ఎవరినైనా పిలిచి ఇక్కడ నుండి తప్పించుకుందామనే టైంలోనే ఆ కుక్క అరుస్తూ స్విమ్మింగ్ పూల్ లోకి జారిపోతుంది. హీరో చేసేదేమీ లేక ఫోన్ ని వదిలి ఆ డాగ్ ని కాపాడదామని దాని వైపు వెళ్లి అతని దగ్గర ఉన్న బెలూన్ సహాయంతో ఆ డాగ్ ను కాపాడేస్తాడు. ఇటు సైడ్ ఆ ఫోన్ జారిపోతూ వాటర్ లో పడిపోతుంది అని అనుకుంటాడు. అయితే ఆ ఫోన్ చార్జర్ సహాయంతో నీటిలో పడక పైనుండి వేలాడుతూ ఉంటుంది. దానిని చూసి హీరో వెంటనే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లి ఆ ఫోన్ ని తీసుకుందామని ట్రై చేస్తాడు. అయితే అప్పటికే ఆ వాటర్ లెవెల్ అంతా బాగా తగ్గిపోవడంతో స్విమ్మింగ్ పూల్ నుండి ఇతనికి ఆ ఫోన్ అందదు. తర్వాత ఆ ఫోన్ తీసుకునేందుకు ట్రై చేస్తున్నప్పుడు ఆ ఫోన్ వాటర్ లోకి పడిపోతుంది. ఆ ఫోన్ ని ఇతను తీసుకొని చూడగా ఆ ఫోన్ వర్క్ అవడం స్టాప్ అయిపోతుంది. తరువాత ఏదో బెడ్షీట్ తో ఆ వాటర్ లెవెల్ ఆపేందుకు ఆ వాటర్ లీక్ అయ్యే దగ్గర ఈ బెడ్షీట్ ని కప్పేస్తాడు. అంత లోపలే వీళ్ళు పిజ్జా ఆర్డర్ పెట్టుంటారు కదా, ఆ పిజ్జా డెలివరీ బాయ్ అక్కడికి వస్తాడు. ఇంకా ఇతను చుట్టూ తిరిగి చూడగా అక్కడ ఒక్కరు కూడా కనిపించరు. సో దీనితో ఇతను ఆ పిజ్జా ఆర్డర్ పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి, ఇక్కడ ఎవరూ లేరు, నన్నేం చేయమంటారు అని అడుగుతాడు. అయితే అతను పిజ్జా అక్కడే పెట్టేసి వెళ్లిపో అని చెబుతాడు. ఆ సమయంలోనే మన హీరో ఆ వెంటిలేషన్ కి చిక్కిపోవడంతో బయట ఆ పిజ్జా బాయ్ మాటలు వినిపిస్తున్నా కూడా బయటికి రాలేకపోతాడు. దాని నుండి తప్పించుకుని వచ్చేసరికి ఆ డెలివరీ మ్యాన్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకా ఆ ఛాన్స్ మిస్ చేసుకుని ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆ వాటర్ లోనే పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అలా విశ్రాంతి తీసుకునే టైంలోనే అతనికి నిద్ర వచ్చి ఆ వాటర్ పైన నిద్రపోతాడు. కొంచెం సేపు తర్వాత హీరో గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. అయితే ఆ వాటర్ లెవెల్ ని నోటీస్ చేయకుండా హీరోకి సర్ప్రైజ్ ఇద్దామని వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ లోకి దూకుదామని చూస్తుంది. హీరోకి మెలకు వచ్చి వద్దు వద్దు అని చెప్పే సమయంలోనే హీరోయిన్ కి కాలు జారి ఆ స్విమ్మింగ్ పూల్ లోకి పడిపోతుంది. ఆ టైంలోనే హీరోయిన్ తలకి దెబ్బ తగలడం వలన ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. ఇంకా హీరో ఆమెను కాపాడి ఆ బెలూన్ పైన పెడతాడు. అదే కాకుండా ఆ వెంటిలేషన్ దగ్గర పెట్టిన బెడ్షీట్ ని హీరోయిన్ దగ్గర తెచ్చి
వచ్చి ఆ బ్లడ్ పోతున్న దగ్గర ఆపదామని ట్రై చేస్తాడు. ఇంకా చిన్న చిన్నంగా నైట్ అయిపోతుంది. అలానే ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ కూడా చాలా లో లెవెల్ కి వచ్చేస్తుంది. అయితే అప్పటి వరకు అక్కడికి ఒక్కరు కూడా రారు. ఇంకా ఇటు సైడ్ హీరోయిన్ తలలో చిన్న చిన్నగా బ్లడ్ పోతూనే ఉంటుంది. కరెక్ట్ గా అదే టైం లోనే ఆ కుక్క ఉంది కదా, ఆ కుక్క అరుస్తూ ఉంటుంది. ఏందబ్బా అని చూడగా ఒక ముసలి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చిన్నగా వస్తూ ఉంటుంది. మన హీరో దాన్ని గమనించి ఆ కుక్కను అరవద్దు అరవద్దు అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ కుక్క మళ్ళీ అరుస్తూ ఉండడంతో ఈ ముసలి కాలు జారి ఆ స్విమ్మింగ్ పూల్ లోకే పడిపోతుంది. ఇంకా హీరో ఆ స్విమ్మింగ్ పూల్ లో కోమాలోకి వెళ్లిపోయిన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో పాటు మళ్ళీ ఆ ముసలితో పాటు ఆ స్విమ్మింగ్ పూల్ లోనే స్టక్ అయిపోయి ఉంటాడు. ఇంకా చిన్నగా మార్నింగ్ అయిపోవడంతో ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యి ఖాళీ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ మాత్రం అలానే కోమాలో ఉండిపోయి ఉంటుంది. ఇటు సైడ్ ఆ ముసలి కూడా నోరు తెరుచుకుని నిద్రపోతూ ఉంటుంది. ఇటు సైడ్ మన హీరో హీరోయిన్ ని పరిశీలియగా తన జేబులో ప్రెగ్నెన్సీ టెస్ట్ కి సంబంధించిన ఒక డివైస్ ఉంటుంది. అది చూసి చాలా బాధపడి తన తలని చెక్ చేయగా ఇంకా బ్లడ్ లీక్ అవుతూనే ఉంటుంది. సో అందుకోసమని ఆ ముసలి నోటిలో ఉన్న టేప్ ని తీద్దామని వెళ్తాడు. ఈ టేప్ ఎక్కడిదంటే మన హీరో ఫ్రెండ్ తన ఊరికి వెళ్లేటప్పుడు ఆ టేప్ ని స్విమ్మింగ్ పూల్ లోకి వేసేసి ఉంటాడు. మన హీరో చిన్నగా ఆ టేప్ ని తీసే సమయంలోనే ఆ ముసలి కళ్ళు తెరిచి మన హీరో పైకి అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఎలాగోలా ఆ టేప్ ని తెచ్చి మన హీరోయిన్ తలకి గాయాలు ఉన్న చోట ఆ టేప్ ని అతికించేస్తాడు. తరువాత ఆ ముసలి నుండి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న టనల్ దగ్గరికి వెళ్లి దాని మూత ఓపెన్ చేసి పెట్టేస్తాడు. ఇంకా హీరోయిన్ ఎలా ఉందని చెక్ చేద్దామని వెళ్తూ ఉన్నప్పుడే ఈ ముసలి చిన్న చిన్నగా వచ్చి ఆ టనల్ లోకి వెళ్లిపోతుంది. అయితే హీరో ఆ ముసలి బయటికి రాగానే తప్పించుకుందామని ఎంత వెయిట్ చేసినా ఆ ముసలి బయటికే రాదు. సో మనమే రిస్క్ తీసుకుందామని హీరో ఆ టనల్ లోకి దిగేస్తాడు. అలా ఆ టనల్ లో వెళ్తున్న టైం లోనే మన హీరోకి ఒక సైడ్ లో తప్పించుకునేందుకు దారి దొరుకుతుంది. అయితే అది మాత్రం లాక్ వేసి ఉంటుంది. ఆ సీన్ కట్ చేసి ఇటు చూడగా ఆ ముసలి హీరోయిన్ వైపు వెళ్తూ ఉంటుంది. వెంటనే హీరో ఆ టన్నల్ నుండి బయటికి వచ్చి ఆ ముసలి తోకని పట్టుకొని గట్టిగా లాగి పక్కకి విసిరేస్తాడు. తరువాత హీరోయిన్ కి చిన్న చిన్నగా మెలకువ రావడంతో హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్లి తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా చిన్నగా ఆ పగలంతా ముగిసి నైట్ అయిపోతుంది. ఇటు సైడ్ మన హీరోయిన్ ఆ సోఫా పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అలానే మన హీరో తనకి కాపలాగా ఉంటాడు. అదే టైంలో ఈ కుక్క ఆ డెలివరీ బాయ్ తెచ్చిన పిజ్జా ఈ స్విమ్మింగ్ పూల్ లోకి వేసేస్తుంది. ఇంకా ఎంతో ఆకలితో బాధపడుతున్న వీళ్ళు ఇదే ఛాన్స్ అని ఆ పిజ్జాని హ్యాపీగా తింటూ ఉంటారు. తరువాత నెక్స్ట్ రోజు మన హీరోకి తాగడానికి నీళ్లు లేక ఉన్నట్టుండి కిందకి పడిపోతాడు. అయితే హీరోయిన్ అతన్ని కాపాడి అతనికి సేవ చేస్తూ ఉంటుంది. అలా ఆ రోజు ముగుస్తుంది. ఇంకా ఇటు సైడ్ చూడగా ఆ ముసలి ఫీమేల్ అవ్వడంతో కొన్ని గుడ్లు పెట్టి ఉంటాయి. అలానే ఆ రోజు వర్షం పడడంతో 4 రోజులుగా వాటర్ తాగని వీళ్ళకి ఆ వర్షం దేవుడిచ్చిన అమృతం లాగా దొరుకుతుంది. ఇంకా వీళ్ళు ఆ వాటర్ తాగుతూ ఆ రోజును గడిపేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే ఆ ముసలి హీరోని అటాక్ చేద్దామని తన వైపు వస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలోనే ఆ ముసలి ఆ టన్నల్ లోకి పడిపోతుంది. ఇంకా ఇదే ఛాన్స్ అని వెంటనే హీరో లేచి వెళ్లి ఆ టన్నల్ ని క్లోజ్ చేసి దానిపైన సోఫా గట్టిగా పెట్టేస్తాడు. ఇంకా వెంటనే వచ్చి సూర్యుడి సహాయంతో అగ్గి రాజేసి ఆ ముసలి గుడ్లు ఉంటాయి కదా దాన్ని బాయిల్ చేసుకుని తినేస్తారు. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళు తప్పించుకుందామని ఒకరి పైన ఒకరు ఎక్కి ఆ స్విమ్మింగ్ పూల్ నుండి తప్పించుకుందామని ట్రై చేస్తారు. అయితే అది ఇంకా బాగా ఎత్తు ఉండడంతో వీళ్ళ వల్ల కాలేకపోతుంది. ఇంకా ఆ సోఫాలోనే పక్క పక్కన కూర్చొని కబుర్లంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో మన హీరో నువ్వు అబోర్షన్ చేసేసుకో అని చెప్పగా మన హీరోయిన్ కి బాగా కోపం వచ్చి చంపల చెల్లెని ఒకటిస్తుంది. ఇంకా అలా ఏడుస్తూ ఆ రోజు అక్కడే నిద్రపోతారు. తరువాత ఆ సోఫాని పక్కకు జరపగా ఈ ముసలి ఆ టన్నల్ నుండి బయటికి వచ్చి పక్కకి వెళ్లిపోతుంది. ఇదే ఛాన్స్ అని హీరో హీరోయిన్ ఆ టన్నల్ ద్వారా తప్పించుకుందామని లోపలికి వెళ్తారు. అయితే ఇటు సైడ్ ఈ ముసలి తను పెట్టిన గుడ్లేమీ లేకపోవడంతో బాగా కోపం వచ్చి హీరో పైకి అటాక్ చేయడానికి వస్తుంది. అయితే హీరో ఆ టన్నల్ సహాయంతో లోపలికి వెళ్లిపోతాడు. అలా హీరో హీరోయిన్ ఆ టన్నల్ లోపలికి వెళ్లి జాగ్రత్తగా ఉంటారు. కానీ మన హీరోకి చాలా రోజుల నుండి తిండి నిద్ర లేక అనారోగ్యం పాలవుతాడు. సో దానికి సంబంధించిన ఇంజెక్షన్ బయట ఉండడంతో ఆ ఇంజెక్షన్ ని తీసుకుందామని ప్రయత్నిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆ ఇంజెక్షన్ పగిలిపోతుంది. ఇంకా చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ ఆ టన్నల్ లోనే ఏడుస్తూ ఉండిపోతారు. అదే టైంలో మన హీరోకి ఒక మెడికల్ కిట్ దొరుకుతుంది. ఈ కిట్ ఎక్కడిదంటే మన హీరో ఫ్రెండ్ వెళుతూ తనకి తెలియకుండానే దీన్ని పారేసుకుని వెళ్లిపోయి ఉంటాడు. అది దొరకడంతో హీరో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ మెడికల్ కిట్ లో ఉన్న మెడిసిన్ ని తన బాడీలోకి వేసుకుంటు ంటాడు. కొన్ని గంటల తర్వాత వీళ్ళపైన ఏదో పారాషూట్ ఎగరడం గమనిస్తారు. సో వాళ్ళని హెల్ప్ అడగదామని హీరో ఆ టన్నల్ నుండి బయటికి రాగానే ఆ పారాషూట్ వేసుకుని వచ్చిన అతను ఎటో వెళ్లిపోతాడు. తర్వాత హీరో పెద్ద పెద్దగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉండగా ఆ ప్రదేశంలో పెద్ద గాలి వచ్చి పక్కనే బట్టలు ఆరేసిన ఒక తాడు స్విమ్మింగ్ పూల్ లోకి పడిపోతుంది. ఇంకా హీరో హ్యాపీగా ఫీల్ అయ్యి దాని సహాయంతో పైకి ఎక్కుదామని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఆ తాడు ఇనుముది అవ్వడం వల్ల హీరో ఎక్కే సమయంలో ఇతనికి ఎన్నో ఇంజరీస్ అవుతాయి. కానీ ఇతను దాన్ని పట్టించుకో
చేసుకోకుండా ఎంత రక్తం కారుతున్నా పైకి ఎక్కుదామని ప్రయత్నించే సమయంలో ఇతను టాప్ కి రీచ్ అయిపోతాడు. అయితే ఆ తాడు జారిపోయి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లోకి పడిపోతాడు. సో తను దెబ్బని కింద పడిపోవడం వల్ల దెబ్బ తగిలి అన్‌కాన్షియస్ లోకి వెళ్లిపోతాడు. ఇంకా కొంచెం సేపటి తర్వాత కళ్ళు తెరిచి చూడగా ఆ ముసలి మన హీరో కాలు పట్టుకొని ఎక్కడికో లాక్కొని వెళ్లిపోతూ ఉంటుంది. అయితే హీరో దాన్ని కాలుతో తన్ని దాని నుండి ఎలాగోలా తప్పించుకుంటాడు. తర్వాత చిన్న చిన్నగా టైం గడిచి ఆ రోజు నైట్ అయిపోతుంది. ఆ రోజు రాత్రి వర్షం బాగా కురుస్తూ ఉండడంతో ఆ స్విమ్మింగ్ పూల్ లో పడే వాటర్ అంతా కూడా ఈ టన్నల్ లోకి వెళ్లిపోతూ ఉంటుంది. దాన్ని చూసి హీరోయిన్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా హీరో ఆ టన్నల్ లోకి హీరోయిన్ కి హెల్ప్ చేద్దామని వెళుతూ ఉంటాడు. అయితే అదే టైం లో మన హీరోకి ఇంకో టన్నల్ దారి దొరుకుతుంది. దాన్ని హీరో బద్దలు కొట్టి చూడగా హీరో ఆ టన్నల్ నుండి బయటకు వచ్చేస్తాడు. ఇంకా హీరో ఆ టన్నల్ నుండి బయటకు వచ్చేసాననే ఆనందంతో పెద్దగా అరుస్తూ ఉండగా అప్పుడే మనకి చూపిస్తారు ఆ టన్నల్ ఇంకో స్విమ్మింగ్ పూల్ దని. అంటే ఆ ప్లేస్ లోనే రెండు స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. హీరో ఇంకో స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి వచ్చి ఉంటాడు. అయితే ఫస్ట్ దాని కంటే ఈ స్విమ్మింగ్ పూలే లోతుగా ఉంటుంది. అక్కడ తప్పించుకోవడానికి కూడా దారి ఉండదు. తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరు వ్యక్తులు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారు. ఆ స్విమ్మింగ్ పూల్ లో ఏదో వస్తువు ఉండడం చూసి నిచ్చెన సహాయంతో స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ఆ వస్తువుని తీసుకుంటారు. అయితే ఆ సోఫా పక్కనే ముసలి ఉండడం వీళ్ళు గమనించారు. అది కూడా నిద్రపోతూ ఉంటుంది. హీరోకి వాళ్ళు వచ్చిన శబ్దాలు వినిపించి హెల్ప్ కోసమని బయటికి వచ్చి హెల్ప్ హెల్ప్ అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. అయితే అప్పటికే వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోయి ఉంటారు. కానీ వాళ్ళు తెచ్చిన నిచ్చెన అక్కడే ఉంటుంది. హీరో దాన్ని చూసి ఎక్కుదామని వెళుతూ ఉండగా మళ్ళీ ఈ ముసలి అక్కడికి వచ్చి హీరోని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఇటు సైడ్ హీరోయిన్ ఆ టన్నల్ లో ఉండడం వల్ల వర్షం నీళ్లంతా దాంట్లో చేరి చిన్న చిన్నగా ఫుల్ అవుతూ ఉంటుంది. హీరో పైకి ఆ ముసలి దూకి చంపుదామని ట్రై చేస్తుంది. హీరో దాని నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇటు ఆ వాటర్ లెవెల్ ఫుల్ అవడంతో హీరోయిన్ మునిగిపోతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. అది విన్న హీరో ఆమెను కాపాడుదామని పక్కనే ఉన్న వస్తువుతో ఆ ముసలిని గట్టిగా పొడిచి దాని నుండి తప్పించుకుంటాడు. అయితే ఇటు చూస్తే వర్షం హెవీగా పడడం వల్ల ఆ నిచ్చెన కట్టిన వస్తువు పక్కకి జరిగి నిచ్చెనని పైకి లాగేస్తుంది. మన హీరో బ్రతకడానికి ఉన్న లాస్ట్ ఛాన్స్ కూడా మిస్ అవ్వడంతో మన హీరో అక్కడే గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వాటర్ లో ఫుల్ గా మునిగిపోయి ఉంటుంది. హీరో బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉండడం చూసి అక్కడ ఉన్న ఈ కుక్క స్విమ్మింగ్ పూల్ లోకి దూకడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ కుక్క అక్కడే వేలాడుతూ చనిపోతుంది. మళ్ళీ ఈ ముసలి హీరో పైకి అటాక్ కి రావడంతో అప్పటికే ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్న హీరో పక్కనే ఉన్న గుణపం తీసుకుని ఎగిరి ముసలిని పొడిచి చంపేస్తాడు. ఇంకా హీరో తప్పించుకుందామనే ప్రయత్నంలో ఆ కుక్క చనిపోయిందని బాధగా ఉన్న ఆ కుక్క సహాయంతోనే ఫైనల్ గా స్విమ్మింగ్ పూల్ పైకి చేరుకుంటాడు. పైకి వచ్చి పక్కన ఉన్న టన్నల్ బద్దలు కొడుతూ ఆల్మోస్ట్ మళ్లీ జారి స్విమ్మింగ్ పూల్ లోకి పడిపోతాడు. అయితే కొద్దిపాటులో తప్పించుకుని మళ్లీ పైకి ఎక్కేస్తాడు. తరువాత ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ టన్నల్ సహాయంతో లోపలికి వెళ్లి వాళ్ళ లవర్ ని తెచ్చి కాపాడేస్తాడు. అయితే అప్పటికే హీరోయిన్ అన్కాన్షియస్ లో ఉండడంతో హీరో ఆమెను గట్టిగా రుద్దుతూ సిపిఆర్ చేసి బ్రతికించేస్తాడు. అలా వాళ్ళు ఇద్దరు ఈ మూవీ లాస్ట్ కి సేఫ్ గా బతుకుతారు. ఇంకా దీనితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.